మాత్రం వారిని ఖచ్చితంగా అంటే ఒక రకంగా నాలుగంచెల భద్రతా వ్యవస్థను కూడా. కిషోర్, ఒక్కసారి లైన్లో ఉండండి, ఈ అంశానికి సంబంధించి వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి జగన్ చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ కూడా వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ కూడా వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం రేపు కౌంటింగ్ మూడ్లోకి వెళ్ళిపోయారా అంటే కనుక అన్ని పార్టీలు దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు వైఎస్ జగన్ నాయకత్వం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే కూటమికి సంబంధించి కావచ్చు, ఎవరికి వాళ్ళు తమ వ్యూహాలతో ఎన్నికల్లోకి దిగారు, తమ మేనిఫెస్టోలతో ప్రజలకు వెళ్ళారు, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంస్లో ఆ ఓటు అనేది రిజిస్టర్ అయ్యింది, నిక్షిప్తమై ఉంది. రేపు కౌంటింగ్ జరగబోతోంది. కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దాదాపుగా. ఈ నేపథ్యంలో రేపు కౌంటింగ్లో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మొన్న చంద్రబాబు నాయుడు తమ కార్యకర్తను ఉద్దేశించి ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. పోలింగ్ స్టేషన్స్లో ఎలా ఉండాలి, ఏం చేయాలనే అంశానికి సంబంధించి, కౌంటింగ్ స్టేషన్స్కి సంబంధించి ఎలా ఉండాలి, అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ దగ్గర ఎటువంటి జాగ్రత్తగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి ఆయన డైరెక్షన్ ఇచ్చారు. ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ కూడా వైఎస్ జగన్ ఇప్పుడు ట్వీట్ చేశారు.